మిల్లెట్ పంచరత్న దోసకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు రాగి పిండి కొబ్బరి తురుము శనగ పిండి ఉప్పు నూనె పచ్చిమిర్చి గోధుమ పిండి సజ్జల పిండి పన్నీర్ తురుము వంట సోడా జొన్న పిండి పెరుగు కొత్తిమీర మిల్లెట్ పంచరత్న దోస తయారు చేసుకునే విధానం ముందుగా ఒక బౌల్ లో రాగి పిండి జొన్న పిండి గోధుమ పిండి సజ్జల పిండి మరియు శనగ పిండిలను సరిసమానంగా తీసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు 2 చెంచాల పెరుగును కూడా వేసుకొని నీళ్లు వేసి దోస బ్యాటర్ లా కలుపుకోవాలి చివరగా వంట సోడాను వేసుకోవాలి ఇప్పుడు దోస ఫిల్లింగ్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఒక బౌల్ లో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కొబ్బరి తురుము పన్నీర్ తురుము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దోస ఫిల్లింగ్ ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత రెడీగా ఉన్న బ్యాటర్ తో దోసల్ని వేసుకొని ఇరువైపులా కాల్చుకొని ఇప్పుడు రెడీగా ఉన్న దోస ఫిల్లింగ్ తో స్టఫింగ్ లా పెట్టుకొని సర్వ్ చేసుకుంటే రుచికరమైన మిల్లెట్ పంచరత్న దోస రెడీ